శుభోదయం పిల్లలు శుభోదయం పేరెంట్స్ ఈ రోజు మూడవ తరగతి పిల్లలకి రెండవ పాఠమైన తెలుగు రెండవ పాఠం విద్య మీద శ్రద్ధ విద్య మీద శ్రద్ధ విద్య విద్య అంటే ఏంటి విద్య అంటే చదువు దాని మీద శ్రద్ధ శ్రద్ధ అంటే ఆసక్తి కోరిక చదవాలనే కోరిక ఓకే దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను వినండి దీని గురించి చొక్కాపు వెంకట రమణ మీకు పేరు కొత్తగా ఉండొచ్చు చొక్కాపు వెంకట రమణ ఆయన గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఆయన ఒక ఇంద్రజాలికుడు ఇంద్రజాలికుడు అంటే ఎవరు మెజిషియన్ ఉంటారు కదా ఇంద్రజాలికుడు తర్వాత ఉపన్యాసకులు చక్కగా వ్యక్తిత్వం గురించి సమాజం గురించి చక్కగా స్పీచ్ ఇచ్చేవారు అన్నమాట ఆ తర్వాత మిమిక్రీ కళాకారుడు ఆర్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ రకరకాల వాయిస్ చేస్తా ఉంటారు ఆ వేరే వాళ్ళకు వాయిస్ చేస్తా ఉంటారు అతన్ని మిమిక్రీ కళాకారుడు ఆ తర్వాత అతను ఒక పత్రికా రచయిత ఆ తర్వాత అతను ఒక బాలల కథలు రాస్తారు చాలా చక్కగా చిన్నపిల్లల కథలు ఎంతో చక్కగా రాయడంలో సుప్రసిద్ధులు అన్నమాట అలాంటి చొక్కాపు వెంకట రమణ గారి యొక్క రచనలలోకి వెళ్ళి తీసుకున్న ఒక చిన్న కథని ఈరోజు పాఠ్యాంశం రూపంలో మనం చెప్పుకుంటున్నాం విద్య మీద శ్రద్ధ దాని గురించి ఒక చిన్న కథ ఉంది వినండి ఒక గ్రామంలో శివయ్య అనే శిల్ప కళాకారుడు ఉన్నాడు శిల్ప కళాకారుడు అంటే ఎవరు శిల్పాలను రాయిపైన కానీ చెక్కపైన కానీ ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేసే వారిని శిల్ప కళాకారుడు అంటారు అతని దగ్గర శిక్షణ పొందడానికి ఇద్దరు శిష్యులు వస్తారు ఒక అతను సుందరుడు ఇంకొక అతను మందరుడు ఈ ఇద్దరు శిష్యులు శివయ్య దగ్గర శిక్షణ తీసుకుంటూ రాతితో చాలా చక్కటి బొమ్మలను అందమైన బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు దాంట్లో కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత కొత్త శిక్షణ పొందిన తర్వాత శివయ్య తనకి వాళ్ళిద్దరికి పరీక్ష పెట్టాలని అనుకుంటాడు ఎంతవరకు నేర్చుకున్నారు ఎంతవరకు శిల్పాలను చెక్కడం నేర్చుకున్నారని పరీక్ష పెట్టాలనుకున్నాడు ఇతనికి చెరొక రాయి ఇస్తాడు చెరొక రాయి ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఇద్దరు శిల్పాలను గమనిస్తాడు గమనిస్తే